హాయ్ అండి నేను మీ లక్ష్మీదేవి వదినమ్మ వంటలు ఈరోజు మన రెసిపీ కాకినాడ గొట్టం కాజాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ చప్పును వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల వరకు పుల్లట పెరుగుని యాడ్ చేసుకోవాలి అన్ని మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి చేతికి అంటుకోకుండా ఒక స్పూన్ నూనెని వేసుకొని కలుపుకోవాలి పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఒక పదిహేను నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల అనేవి గుల్లగా క్రిస్పీగా తయారవుతాయి పిండి ముద్దను బాగా కలిపిన తర్వాత ఆ గిన్నెలో ఉంచిన పర్వాలేదు లేదంటే వేరొక గిన్నెలో వేసుకొని పిండిపైన ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకొని మూత పెట్టుకొని గంటసేపు వరకు నానబెట్టుకోవాలి ఈ విధంగా పిండిని గంటసేపు నానబెట్టుకోవడం వల్ల కాజాలు గుల్లగా పొంగుతాయి ఈ లోపుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాము ఒక కప్పు వరకు పంచదారను వేసుకొని కప్పున్నర నీళ్ళని యాడ్ చేసుకోవాలి పంచదార పాకం అనేది గట్టి పాకం రాకూడదు అలాగే మరీ తీగ తీగపాకం కూడా రాకూడదు పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒక మూడు చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల బ్రౌన్ కలర్ రాకుండా కలర్ అనేది తెల్లగా ఉండి పాకం అనేది టేస్టీగా ఉంటుంది పంచదార పాకాన్ని బాగా మరిగించుకున్న తర్వాత గరిటితో బాగా కలిపి పైనుంచి మనం వాటర్ ఇలా వేస్తూ ఉన్నప్పుడు కొంచెం చిక్కగా జారుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా గంటసేపు నాన పిండిని తీసుకొని కాజాలని ప్రిపేర్ చేసుకుందాము అరచేతిలోని పిండి అంటుకోకుండా కొంచెం ఆయిల్ని రాసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ఫ్లోర్ మీద పిండిని జల్లుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టి రోల్ చేయాలి రోల్ చేసిన తర్వాత సైడ్లంటా కట్ చేసి మనం కాజాలకి సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాజాలన్నింటినీ ఓ ట్రేలో పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి డీఫ్రేక్ ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలన్నింటినీ వేసుకోవాలి హైలో అస్సలు పెట్టకుండా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగే వరకు వేయించుకోవాలి పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకొని మనం వేయించుకున్న గొట్టం కాజాలను కూడా వేడివేడిగా సిరప్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మొత్తం మిగిలిన కాజాలన్నింటినీ కూడా వేయించుకొని సిరప్లో వేసి ఒక అరగంట వరకు కదపకుండా ఉంచాలి గొట్టం కాజాలకి పూర్తిగా సిరప్ అంతా ఇంకే వరకు ఉంచాలి సిరప్ అంతా పీల్చుకున్న తర్వాత అరగంట తర్వాత సర్వ్ చేసుకోవడమే సిరప్ నుంచి తీసిన కాజాలను షైనింగ్గా ఉంచాలంటే అలా ఉంచేయచ్చు లేదంటే కొంచెం పంచదార పొడిని కూడా చల్లుకొని తీసుకోవచ్చు రెండు విధాలుగా ఎలా తీసుకున్నా కూడా ఎంతో జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే కాకినాడ గొట్టం కాజాలు రెడీ అయిపోయినాయి కదా ఎంతో రుచికరమైన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటలను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్